ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఇండియన్ జియోగ్రఫీ క్లాస్ 1ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు చేసినటువంటి అన్ని క్లాసెస్, ఇండియన్ హిస్టరీ కానివ్వండి, ఏపీ హిస్టరీ లేదా జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ అబిలిటీ, యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ అన్నీ కూడా ఉపయోగపడే విధంగా ముఖ్యమైనటువంటి ప్రశ్నలని కవర్ చేస్తూ అందించాను. సో అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే నా యొక్క ప్లేలిస్ట్లో మీరు ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ని చెక్ చేసుకోండి. అండ్ వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం మధ్యగా కర్కటక రేఖ 23B ఉత్తర అక్షాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, 8 రాష్ట్రాల ద్వారా పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మయన్మార్తో భారతదేశంలోని ఏ రాష్ట్రము భూ సరిహద్దును పంచుకోవడం లేదు? ఆన్సర్ ఆప్షన్ 4, త్రిపుర అనే రాష్ట్రము మయన్మార్తో భారతదేశంలోని భూ సరిహద్దును పంచుకోవడం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరము మౌంట్ ఎవరెస్ట్ 8848 మీటర్లు, ఇది ఏ పర్వత శ్రేణి ఉంది? ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, హిమాద్రి హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పొడవైన హిమనీ నదం సియాచెస్ ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది? ప్రపంచంలో అతి పొడవైన హిమనీ నదం సియాచెస్ ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, కారకోరం అనేటువంటి పర్వత శ్రేణిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తాల్ సరస్సు ఎక్కడ ఉంది? ఫ్రెండ్స్, గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4, హిమాలయ పర్వతాలు. భారతదేశంలో తాల్ సరస్సు హిమాలయ పర్వతాలలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వేసవి విశ్రాంతి స్థావరాలు అయినటువంటి సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2, హిమాచల్ హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ లాంటి తృతీయ మహాయుగానికి చెందిన అవక్షేప శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, శివాలిక్ కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, తిస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, అస్సాం హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4, సింధు, సట్లెజ్ నదుల మధ్య ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు గెస్ చేయడానికి 2-3 సెకండ్స్ అనేది టైం ఇస్తున్నాను. సో ఈ టైంలో గెస్ చేయండి. ఇలా చేస్తే మీకు ప్రాక్టీస్ అయినట్టుగా ఉంటుంది. నెక్స్ట్, నందాదేవి శిఖరము ఏ హిమాలయ శ్రేణుల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, కుమాన్ హిమాలయాలు. నందాదేవి శిఖరము కుమాన్ హిమాలయ శ్రేణుల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు లవణీయ స్ఫటిక భూభాగాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫ్రెండ్స్ గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3, కల్లార్ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు లవణీయ స్ఫటిక భూభాగాలను కల్లార్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో విస్తరించిన గులకరాళ్ళతో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, బాబర్ అని పిలుస్తారు. శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో విస్తరించిన గులకరాళ్ళతో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని బాబర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఖాదర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో 82B తూర్పు రేఖాంశము కింది వాటిలో ఏ పట్టణం ద్వారా పోతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, కాకినాడ గుండా పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, 4 నిమిషాలు పడుతుంది. సో సూర్యకిరణాలు సూర్యుని దగ్గర నుంచి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది, కానీ ఒక రేఖాంశం నుండి మరో రేఖాంశానికి చేరడానికి కేవలం 4 నిమిషాలు మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2, 9 రాష్ట్రాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మాల్వా పీఠభూమికి వాయవ్యంగా ఉన్న పర్వతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, అరావళి పర్వతాలు. ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ లేదా ఈ సబ్జెక్ట్ అందరూ చదివే ఉంటారు, బట్ ఏంటంటే రివిజన్ అవ్వడానికి నేను ఈ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఇలా మీరు గెస్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మీకు రివిజన్ అయినట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ టైంలో రిమెంబర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, మైకాల్ పీఠభూమి అని పిలుస్తారు. ఆన్సర్ మైకాల్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2, మహారాష్ట్రలో ఉన్నాయి. అజంతా కొండలు మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాల్ఘాట్ పాల్ఘాట్ కనుమలు ఏ పర్వతాల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1, పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు పర్వతాల్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణ శాతము ఎంత? సో ఇది ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది, బట్ రివిజన్ కోసం మళ్ళీ అందిస్తున్నాను ఆన్సర్. ఆప్షన్ 3,
2.4. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణ శాతము 2.4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కిలిక్ దావన్ కనుమ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అతి పురాతనమైన పర్వతాలు ఏవి? అందరికీ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ 1, అరావళి పర్వతాలు. భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు అరావళి పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, లూని నది హరివానం ఏ మైదానాల్లో విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, రాజస్థాన్ మైదానాలు. లూని నది హరివానము రాజస్థాన్ మైదానాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, మిస్మి కొండలు అని పిలుస్తారు. శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి కొండలని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మహదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహదేవ్ కొండలు విస్తరించున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాయ సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు? ఒక నాటికల్ మైల్ ఎన్ని కిలోమీటర్లకు సమానము? వాయు సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాటికల్ మైల్ ఎన్ని కిలోమీటర్లకు సమానము? ఆన్సర్ ఆప్షన్ 3, 1.852 నాటికల్ మైల్ కిలోమీటర్లకు. ఒక నాటికల్ మైల్ అనేది 1.852 కిలోమీటర్లకు సమానము. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాంచల్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2, నేపాల్. ఆన్సర్ నేపాల్. ఉత్తరాంచల్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలు నేపాల్ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, జమ్మూ కాశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం. ఈ రాష్ట్రాలు మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశము శ్రీలంక మధ్య ఉన్న ద్వీపము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, రామేశ్వరము అనేటువంటి ద్వీపము భారతదేశము శ్రీలంక మధ్య ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4,
రాజస్థాన్. క్రింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రము రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, కోహిమా. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమా. నెక్స్ట్ క్వశ్చన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ జలసంధి వేటిని వేరు చేస్తుంది? గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ జలసంధి వేటిని వేరు చేస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ వన్, శ్రీలంక నుంచి ఇండియాను వేరు చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ వన్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. పాక్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ వన్, శ్రీలంక భారత్, శ్రీలంక భారతదేశాల మధ్య పాక్ జలసంధి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తుంది? ఏ నది దక్కన్ పీఠభూమి నుండి దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి విభజిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, నర్మదా. దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి నర్మదా నది విభజిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, చెర్రీ బ్లోసమ్స్. ఆన్సర్ చెర్రీ బ్లోసమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మేఘాలయలోని అత్యధిక వర్షపాతము సంభవించే మాసిస్ రామ్ ఏ కొండల్లో ఉంది? మేఘాలయలో అత్యధిక వర్షపాతం సంభవించే మాసిస్ రామ్ ఏ కొండల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, కాశీ కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది? ఫ్రెండ్స్, నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు గెస్ చేసినట్లయితే మీ యొక్క గెస్ కరెక్టా కాదా అని మీ యొక్క నాలెడ్జ్ అనేది మీకు చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ ఫోర్, దేశంలో సంవత్సరాన్ని 4 కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని నైరుతి ఋతుపవన కాలము ఎప్పుడు వస్తుంది? భారతదేశంలోని నైరుతి ఋతుపవన కాలం ఎప్పుడు వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ టూ, జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది? వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ట్రోపో ఆవరణంలో వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు ఇండియన్ జియోగ్రఫీ క్లాస్లో ముఖ్యమైనటువంటి బిట్స్ని మీకు పార్ట్ వన్గా అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాగే డైలీ క్లాసెస్ మీకు యూజ్ఫుల్గా ఉండేటువంటి బిట్స్ని అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డైలీ నా క్లాసెస్ని ఇంకా ఫాలో అవ్వని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మీకు యూజ్ఫుల్గా ఉండేటువంటి క్లాసెస్నే నేను అందిస్తున్నాను. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి, అండ్ మీ యొక్క ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ టైం, హ్యావ్ నైస్ డే, బాయ్ బాయ్.